గత వారం రోజులుగా జురాల ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జురాలకు వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని జురాల బ్యాక్ వాటర్ నుంచి నెట్టెంపాడు ప్రాజెక్టు ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించడానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి పంపు మోటార్లను ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నజముని బేగం, విజయ్, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ రఘురెడ్డి, తెరాస పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, జాకీర్, జిల్లా సమన్వయకర్తలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి యాదవ్ సార్ సార్ ఈరోజు స్టేజ్ వన్లో 750 క్యూసెక్స్తో ఒక పంపు స్టార్ట్ చేయడం జరిగింది. అది మొట్టమొదటి స్టేజ్ బుద్ధంతోటి దగ్గర మన కొంత పైకి వెళ్ళి కొంత ఫ్లడ్ లోకల్ ఫ్లడ్ రావడం వల్ల ఇప్పుడే పంపులు స్టార్ట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చినాక నీళ్ళ పంపు కూడా స్టార్ట్ చేసి రాళ్ళంపాడిని అదేవిధంగా అన్నీ ఎక్కడెక్కడ లోకల్గా ఉన్న చెరువులు అన్నీ నింపే బాధ్యత మాకుంది. ఈసారి మొన్ననే లాస్ట్ టైము పెద్ద ఎత్తున నీళ్లు నింపడం వల్ల పంట కూడా బాగా పెద్ద ఎత్తున పడడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా భగవంతుడు కృష్ణమ్మ తల్లి అదేవిధంగా లాస్ట్ టైం ఏ విధంగా ఫ్లడ్ వచ్చిందో అదేవిధంగా వస్తే మళ్ళీ రైతాంగం ఎప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా లేదు లాస్ట్ టైం ఫ్లడ్. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే గౌరవ ముఖ్యమంత్రి గారి పాదం పడినాకనే పెద్ద ఎత్తున ఫ్లడ్ రావడం, అన్ని చెరువులు నింపుకోవడం, ఈరోజు ఎక్కువ బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి ఈరోజు మనకు అనిపిస్తుంది, మీ కళ్ళ ముందరనే కనిపిస్తుంది. ఈరోజు వరి ధాన్యం అయితేమి అన్నీ కూడా ప్రభుత్వమే కొని రైతులకు న్యాయం చేసింది. అదేవిధంగా రైతు బంధు చేసి ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు ద్వారా పెట్టుబడి అందింది. ఇన్ని రకాల రైతుల పక్షపాతన గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు గద్వాల కాన్స్టెన్సీ తరఫున. మొట్టమొదటిసారిగా మాకు మా ఎమ్మెన్యే ఫ్లడ్ వచ్చిన ఎమ్మెన్యే మోటార్లు స్టార్ట్ చేయడానికి అవకాశం ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు.